ఏం లేదురా మా వైఫ్ ఊరేలేదు కదా ఆ సంతోషంలో ఇంజన్ ముద్ద ఎట్టేశానురా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాయగూరలు తేవడం మర్చిపోకండి అలాగే సవిత మీకు హలో చెప్పమంది ఏ సవిత ఏ సవిత లేదు మెసేజ్ సరిగ్గా చదివారో లేదో అని చెక్ చేశాను సార్ సార్ నా భార్య కనిపించట్లేదు సార్ మరి బొగరా ఇది ఎంఆర్ ఆఫీస్ రా అయ్యో సంతోషంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదే చూసారా మన పక్కింటి ఆయన రోజు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వైఫ్ కి ఇలా ముద్ద ఇచ్చి వెళ్తాడు మీరు కూడా అలా ఇచ్చి వెళ్ళొచ్చు కదా ఎలా ఇస్తానే తన పరిచయం కూడా లేదు ఇలాంటి ఆలోచన కూడా ఉందా స్వామి దాంపత్య జీవితం సుఖంగా ఉండడానికి రెండు సీక్రెట్స్ చెప్పండి స్వామి ఒకటి నీ వైపు తప్పున్నప్పుడు ఒప్పుకో రెండు నీ వైపు తప్పు లేనప్పుడు మోసుకో నాయన నీ విడాకులకు సరైన కారణం ఒక్కటి చెప్పు పెళ్ళేనయ్యా మచా లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెస్ట్ గణేర్పల లాలిస్ కల్పన రాయితేంటి బూస్ట్ కల్పన రాయితేంటి ఆ ఫోన్ కింద పెట్టే ఫస్ట్ ఎప్పుడు చూసినా మొగుడు పెళ్ళాల జోక్లే నువ్వు నీ వాట్సాప్ గ్రూప్ నువ్వు రోడ్ చూసి డ్రైవింగ్ చేయి ఆఖరి వరకు మీ తాతయ్య స్వాతంత్రం కోసం పోరాడారా అవునా బామ్మ అవును కానీ నేనే ఇవ్వలేదు చాలా ఇరిటేట్ చేస్తున్నావు నేను డ్రైవింగ్ చేయలేకపోతున్నాను అరే నీ బాధ ఏంటి రోడ్ చూడు రోడ్ చూడు నేనే ఉన్నాను అమ్మయ్యా గొర్రెల్ని గుద్దా డ్రైవింగ్ వద్దంటే వింటావా పక్కన కూర్చుని పక్క పక్కనే నవ్వుతుంటే యాక్సిడెంట్లే అవుతాయి మరి సోది చెప్పకు అయ్యో మనిషిని గుద్దాను ఓ షిట్ 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 బ్రదర్ బ్రదర్ ఆర్ యు ఓకే దెబ్బ తగిలిందా హాస్పిటల్ కి వెళ్ళాలా మీ పేరేంటి బ్యాచలర్ ఓకే అదేంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ పెళ్ళికి అన్ని అర్హతలు ఉన్నవాడని అర్థం పెళ్ళికేటప్పుడు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు బ్రదర్ ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బ్రదర్ మందలో ఉన్నాను మందలో ఏం చేస్తున్నావు అది తెలియాలంటే నాకు అది చెప్పాలి ఏంటో మీ కథ పెళ్ళైందా 12 ఇయర్స్ అయింది అయితే చెప్పను ఏ కపుల్స్ కి నా కథ డేంజర్ విడిపోయినా విడిపోతారు ఎలా కనిపిస్తున్నాం బ్రదర్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇక్కడ ధైర్యంగా చెప్పు బ్రో ఒక అబ్బాయి లైఫ్ లో 50% కెరియర్ 50% మ్యారేడ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ బాగుండాలంటే కెరియర్ బాగుండాలి నా లైఫ్ ఒక స్ట్రేట్ లైన్ ఇల్లు జాబ్ ఇల్లు ఆయన గణేష్ సార్ మా ఆఫీస్ హెడ్ యుఎస్ లో డబ్బు సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యం వయసు ఉందిగా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైంది మాకున్న ఒకే ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్ వీకెండ్ లో సినిమా చూడటం 3.25 రేటింగ్ వచ్చిందంటే వెళ్ళిపోవడం సినిమా అయ్యాక గాడ్ ఫాదర్ కి ల్యాప్ డాన్స్ చేయించుకోవాలి ఇష్టం లేకపోయినా నేను కాపలా ఉండాలి అయ్యో ఇది మా సీఈఓ కూతురు వాళ్ళ అమ్మ తెల్లోడిని పెళ్లి చేసుకుంది ఈమె కాబుద్దులు వచ్చి యాక్చువల్లీ మా డాడ్ సెంట్రల్ పార్క్ లో ఫ్లాట్ కొన్నారు ఆ కీస్ ని చేతిలో పెడదామంటే పారిపోతామేంటి నేనేం చేసుకోను కీస్ ని నువ్వు నాకు బాగా నచ్చావు అయినా లివింగ్ అంటే ఎందుకంత భయం 1 మినిట్ ఇప్పుడే వస్తా ఓకే గో థ్యాంక్ యూ Fantastic. Huh? Keep the flat key for some time. ఏం మాట్లాడుతున్నా సార్ మీరు మీ అమ్మాయితో ఆ ఫ్లాట్ లో అలా ఉంటున్నానంటే మా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నా ఫ్యామిలీకి ఎలా చెప్తాను సార్ నేను అసహ్యంగా ఉంటుంది సార్ రిలేషన్షిప్ అంటే కొన్ని రోజులు ఒక అమ్మాయితో గడిపేయడం కాదు కదా సార్ లైఫ్ మొత్తం ఒక అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకోవాలి కదా స్టాప్ 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 గివ్ మీ ఎ వాలిడ్ రీజన్ సార్ మా ఇంట్లో నా పెళ్లి ఫిక్స్ అయ్యారు సార్ వాట్ వాట్ yes నెక్స్ట్ మంత్ 22nd కి సార్ చచ్చిపో పెళ్లి చేసుకుని చచ్చిపో కూర్చో కూర్చో ఫ్యాంటాస్టిక్ అమ్మా నా కొత్తిల్లు చాలా బాగుంది మా వాడు
ఇల్లు కొన్నాడండి. ఓ ఇంటి వాడు అవుతున్నాడు అన్నమాట. 22nd కి పెళ్లి. ఓకే మండపం బుక్ చేయండి. నైస్ నాన్న. 3.5 రా 4.5 రా తీసుకో రేటింగ్ ఏనా 5 రా ఏ ఏ హై హర్ష ఎలా ఉంది బాగుంది వదినా పెళ్లికి చూస్తే అస్సలు టైం లేదు హర్ష పనులు మాత్రం చాలా ఉన్నాయి చాలా షాపింగ్ చేయాలి ఇంకా అన్న హెల్ప్ తీసుకో నేను చీరలు చూడమంటా ఆయన దిక్కులు చూస్తాడు హర్ష చూడరా ఈ నగలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి మీ బావ పెళ్ళైనప్పుడు చెప్పడం నగలు కొనిపెట్టాడు నాకు నీ పెళ్లి పేరు చెప్పి నేను నగలు కొనేసుకుంటున్నాను. సరే సరే ఇప్పుడు కొంటున్నావు కదే పండుగ చేసుకో. బాయ్ బాయ్. చాలా అంటే చాలా టైట్ గా ఉంది. సో కూల్. 4.5 రా జస్ట్ బై ఇట్ అవునా నీ రేటింగ్ హర్ష నిజంగానే బాగుంది. ఏయ్ వాడుతుంటే లూజ్ అయిపోతురా ఎక్కువ ఆలోచించకు. సరే బానే ఉంది. హలో మా తమ్ముడు పెళ్లికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? నేను వాడితో మాట్లాడాను. వచ్చిన వాళ్ళందరూ మీ ఆయన ఇక్కడ అని అడితే ఏం చెప్పాలి? ఐ మీన్ నువ్వే సంపాదించమంటావు మళ్ళీ నువ్వే. ఒరే బావ ఎప్పుడు వస్తాడో చెప్పలేను అంటున్నాడు. ఒక విషయం. హలో ఎవరా? మీ అడ్రస్ కి ఓ పార్సిల్ కొరియర్ చేశాను వచ్చేటప్పుడు తీసుకొచ్చే. ఏం ఆర్డర్ ఇచ్చావు? చిన్న పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చేయి. మీ ఆవిడకి డ్రెస్ ఏం లేదు. హే గౌతమ్ మీ వాడు సిగ్గుపడుతున్నాడు రా. సరే సరే చెప్పినవన్నీ కొనుక్కున్నావా? తీసుకున్నా. ఎలా ఉన్నావు రా? నీ పెళ్లి కోసం ముందే వచ్చేసాను రా. ఇక నుండి నీ పెళ్లి దగ్గర నుంచి శోభనం దాకా అన్ని నేను దగ్గర నుంచి జరిపిస్తా. ఏంటండి మాటలు? నేను చెప్తుంది ఏర్పాట్ల గురించి రా. అదా ఆయన నువ్వేంటి ఒళ్ళో కూర్చో నేను బెడ్రూమ్ అనుకుంటున్నావా? ప్రహర్ష ఏది ఎలా కొన్నా పర్లేదు కానీ బెడ్ మాత్రం స్ట్రాంగ్ ది తీసుకో. పెళ్లి పనులన్నీ అయిపోయాయి రా. ఆల్ సెట్. ఇదే లాస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేయడం. నెక్స్ట్ టైం నుంచి నా పక్కన నా లైఫ్ పార్ట్నర్ ఉంటుంది. అప్పుడే పక్క సీట్ ని చూసి అలా మురిసిపోతున్నావు. నువ్వు ఉన్నావు పెళ్లి పనులన్నీ అయిపోయాయి. పెళ్ళలా జరిగింది? అన్ని పనులు ఎక్కడయ్యాయి? ఇంకొకటి మిగిలింది కదా. ఏంటి? పెళ్లి కూతురు ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి పనులన్నీ అయిపోయాయి. తాళి కట్టడానికి మెడలేదా? ఎందుకు లేదు? మా వాళ్ళు 20 సంబంధాలు చూసి పెట్టారు. వాళ్ళలో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడమే. ఇస్ ఇట్ పాసిబుల్? మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ నమ్మకంతోనే వచ్చి దిగింది. ఎక్స్క్యూజ్ మీ, హూస్ బాక్స్ ఇస్ దిస్? దట్స్ మైన్ సార్. కమ్ ఆన్ హియర్ సార్. థాంక్యూ. దట్స్ నాట్ మైన్ సార్. మూవ్. హూస్ బాక్స్ ఇస్ దిస్ ప్లీజ్? దట్స్ మైన్ సార్. దెన్ ఓపెన్ ఇట్. దట్స్ నాట్ మైన్ సార్. వన్ మినిట్. ఈ బాక్స్ మోస్తున్నది నువ్వేనా? నేనే సార్. దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్. ఓకే సార్. ఏముంటాయి సార్? మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్. చిన్న పిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చేయి. సార్ నాకు పెళ్లి కూడా అవలేదు సార్. పెళ్లి కూడా కాలేదంట? అప్పుడు ఏం కొన్నాడో చూడు. అయ్యి నాయ కావు మేడం. అయ్యో నిజంగా ఇందులో ఏముంది నాకు తెలియదు సార్. నేను నమ్మాను నిన్ను. వచ్చేసారా?
హర్ష వచ్చినట్టున్నాడు మళ్ళీ పంపిస్తానులేండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి హైదరాబాద్ దిష్టి అమెరికా దిష్టి అందరి దిష్టి పోవాలి. తండ్రి నా బంగారు సర్దుకుపోయి అమ్మాయి కావాలి, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వురుకో, వీడికి అన్ని తెలుసు. నువ్వు పావడం ఆపేస్తే లోపలికి ఫ్రెష్ అవుతాడు. హర్ష ఇప్పుడే బెటరా, నేను రెడీ. పంతులు గారు నా తమ్ముడు అండి, మన శాస్త్రి గారు అబ్బాయి. పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకు మొత్తం ఈయనే చూసుకుంటారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకుని పెళ్లి కూతురు లేకుండా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ తిరిగేస్తున్నారంటండి. చూస్తుంటే నాకే టెన్షన్ వచ్చేస్తుంది. పెళ్లి కొడుకు మీరు కూలికి ఎలా ఉన్నారండి బాబు? పెళ్లిలో ఏం కావాలో నాకు తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? క్లారిటీతో ఉన్నారన్నమాట. కంగ్రాట్స్ అండి. ఏమండి, నా కెరీర్ లో మీదే మొదటి పెళ్లి. ఇది సక్సెస్ కొట్టానంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందండి. దీనికి మాత్రం మీ సపోర్ట్ కావాలి. ఒకసారి భుజం దట్టండి. ఇక్కడికి వచ్చేసారా? నా అడ్రస్ ఎవరు చెప్తాడు నీకు? ఒకసారి భుజం. రేపు పెళ్లి చూపులు ఎన్ని గంటలు? 10:42 కండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరేంటి సార్ ఇంకా రెడీ అవ్వలేదు? మా వాళ్ళు అందరు వచ్చేస్తున్నారు. మీ వాళ్ళు అందరు రావడం ఏంటి? రేపు 10:45 అని చెప్పారు కదా. రేపా? ఈ రోజు సార్, రేపు కాదు. లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నా బాగా గుర్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాల్సింది. ధనంజయ గారి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా? వాళ్ళు వచ్చేసారు. మేనేజ్ చేద్దాం. వచ్చేసారు. ఇది రేపు రావాల్సిన ఇల్లు నాన్న, ఈ రోజు వచ్చేసాం. ఏమేవ్? ఆంటీ, ఒక్క నిమిషం. ఆంటీ ఏం పర్లేదు, వెళ్ళాక రోజు ఇలానే చూస్తాను కదా. మీరు అలా వెళ్ళి మాట్లాడుకోండి, మేము ఇలా వెళ్ళి. బాబు అది బాత్రూమ్. ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందా? ఏమండి, వాడికి అర్జెంట్ గా ఏదైనా ప్లేస్ చూపించండి. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట ఎలా ఉన్నాడు? కంఫర్టబులా? యా. హే, నేనేస్తాను. ఓకే, నా పేరు గీతిక, MBA చదివావు, హైట్ 5.5, బారాణి నక్షత్రం. రెండా మూడా? ఒకటేనా? నాకు మాత్రం మూడు. మీ హాబీస్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్లో ఉంది. ఇప్పుడు గీతిక ఎలాంటి లైఫ్ పార్ట్నర్గా ఉండబోతుందో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు మీ పేరెంట్స్, మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు, ఎవరిని బాగా చూసుకుంటావు? మరి మీ పేరెంట్స్? మీరు చూసుకుంటారు కదా. నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం. అబ్బా, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరి సినిమాకి వెళ్తాం? ఏముంది, మంచి రివ్యూ చూసి వెళ్ళిపోవడమే. నువ్వు బిజీగా ఉన్నావు, నేను బిజీగా ఉన్నాను. మన చింటూ ఏమో అల్లరి చేస్తున్నాడు, ఎవరు చూసుకుంటారు? చిన్ని చూసుకుంటుంది కదా. చిన్ని ఎవరు? మన పాప, మనకిద్దరు పిల్లలు కదా. పెళ్ళాక జాబ్ చేస్తావా? అబ్బో, చచ్చినా చేయను. చచ్చినట్టు చేయమంటే? ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలి. చాలు ఇంకా. అవును, అన్నీ నేనే అడిగాను, నువ్వేం అడగవా? నువ్వు ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా? అమ్మో, రిమోటా? నేనివ్వను. మన
ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా, నీకు నచ్చింది నువ్వు చూసుకో, నాకు నచ్చింది నేను చూసుకుంటాను. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఇంతకీ గీతికి ఎలా ఉంది? అమ్మాయి సూపర్, నాకు బాగా నచ్చేసింది. ఏమైంది? అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్ లో చెప్తాం. పర్వాలేదండి, వస్తాం. బాగుంది కదా అమ్మాయి. బాబు నీకు పెళ్ళవుతుంది, కంగారేం పడకు, ఇంకా 20 మందిని చూడాలి కదా. అవునరా, నా అలా కంగారు పడి చేసుకోవద్దు. విన్నారా అత్తయ్య ఏమంటున్నారు? నెక్స్ట్ పెళ్లి చూపులు 11:45 కి పద్మారావు నగర్ లో ఉంది. ఈ జాతకం సెట్ అవ్వలేదు, ఎల్లేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి. సరేనా, ఆ పేరు ఇంకా ఫోన్ నంబర్ దాని మీద ఉన్నాయి చూసుకో. అమ్మా, అమ్మాయి చాలా బాగుందమ్మా, ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం? పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా, తన జాతకం సరిపోతున్నారు కదా, లోపల పెట్టు. హలో సార్, వచ్చేసాం సార్. సార్ 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 ఆరో శశిమైన నాయగా సార్, వీడి సార్. ఇది చెప్పడానికి వచ్చావా? మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది. సెట్ అవ్వలే సార్, సెట్ అవ్వలే. చేసుకుంటే సంగరాయి వద్దని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని? ఓ, ఇది ఎలా చెప్పాలా సార్? మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఇందాక ఫిగర్ బాగుందనుకున్నాంగా. ఏమన్నాడు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందన్నావు సార్. అయ్యో, మహాలక్ష్మి కనపడలేదండి, దారిలో పడిపోయినట్టుంది సార్. పడిపోవడం ఏంట్రా? రానా. ఈ కాలంలో వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలున్న గ్రూప్ లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాగాలేదు, మొహం బాగాలేదని కమెంట్ చేస్తారు, అందుకే ఫోటో ఇలా పంపించాను. అది పడిపోవడం ఏంట్రా? ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారా? మిమ్మల్ని అడిగావా? ఏంటో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడిగావా? ఎవడరా నువ్వు? నువ్వెవరు? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్? అత్తలా. ఆయన మాధాపూర్ సిఐ. రక్షక భటులు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు. ఫోటో నీకు సార్ లైట్ తీసుకోవచ్చు కదా. లైట్ తీసుకోను, నువ్వు లైట్ తీసుకోకు. ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? అది నాకు తెలియదు, వెళ్ళి తీసుకుని రా. అవుట్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి తీసుకుని రా, అప్పటిదాకా వీడి ఇక్కడే ఉండే. మీరేంట్రా ఏదో సేటు కొట్టులో ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నాను అని పెట్టి వెళ్ళిపోతున్నారు సార్. సార్ ఏంట్రా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు? అది వాడడానికి కాదు సార్, జస్ట్ షూటింగ్ తెచ్చుకున్నా అంతే. హలో, ఎక్కడున్నారు? అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. పెళ్లి కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను. ఏం వెతుకుంటున్నారు రా వీడు? ఫోటో 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 ఫోటో. హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే, ఫోటో తీసుకుంటామని ఇప్పుడు వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాను. దొరికిందా? దొరికింది, దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, రామ్మా, కూర్చుందాం. అలుపులే వద్ద వచ్చే. అంటున్నావు కదా, ఇప్పుడు రాని మా వాడిని, నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా, అతను ఉన్నాడా? మనం చెప్తే కూర్చోడా, నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. రే హలో, పెట్టేశావా? అమ్మో, ఇప్పుడు ఈయన పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్, రే వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? హలో, ఫోటో ఓడైంది సార్. ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దున్న నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం. నిమిషం నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా. ఫోటో 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 అంటే ఎడికల్ వస్తుంది, రాదు. రే, ఒకడు ఇలాగే వాగాడు,
ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా, మా నాన్నే ఉంచుకోరి. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు. ఇయ్యలేదు అనుకో బానే కాదు. అర్చకన్ కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోరి. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. అరుస్తారేంట్రా, అరుస్తారేంటి? ఇక ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? తీసుకోరా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ? రాధాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అనే స్పెషల్ టాయ్స్ ఉంటాయి. ఎంజాయ్. నీ అప్ప ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లమ్? వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా 1000 ఎక్స్ట్రా మిషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నాడాలి. షో అయ్యేవరకు నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. రాత్రి బాత్రూమ్ కెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా, ఎలా ఉన్నావే అని అడిగితే, ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్? ఓకే సింగిల్స్ చెప్పండి, ఈ లైన్ ఏంటి? హెల్లో లైన్. ఇదే క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ ని అడిగితే పసుపు తాడు అంటారు. ఏంటంకా? ఉరి తాడా? అది మన కాన్సెప్ట్ కాదు. మన కాన్సెప్ట్ ఏంటంటే, దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్, దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్. యా, బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు, సెంటర్. పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తందానా బ్యాచ్ గురించి. వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా, చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది, చేసుకోకపోతే ఇంకేమవుతుందో, ఎవరిని చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు. ప్రెజెంట్ నేను కూడా తక్కిట తదిమి తందాన బ్యాచ్ లోనే ఉన్నాను. సో సింగిల్స్ దాటే వచ్చా? కపుల్స్? నాకు అర్థమైంది. సింగిల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా. కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు. ఎటు చూసినా రాళ్ళు, రప్పలు, నో గ్రావిటీ, నో ఆక్సిజన్, సఫోకేషన్ కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి. రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి. ఈ విషయం మా సుబ్బుకి అర్థం కాలేదు. నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు, హైట్ ఎంత కావాలో చెప్పు, చదువు ఎంతో చెప్పు, ఆస్తి ఎంతో చెప్పు, చెప్పు 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 అంటుంటే నేనేం చెప్పానో తెలుసా? నాకు కాబోయేవాడు నా చెప్పుతో సమానం. నా సైజ్ నాకు కావలసిన సైజ్ రెండు ఒకటే, సైజ్ 8. ఇది నేను, ఇది నాకు కాబోయేవాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ రెండింటినీ షోరూమ్ లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందర చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు. నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో, చూడ్డానికి పక్క పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది, ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది. ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చప్పుచ్చు కొడతా. చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న. ఆయనదేం పోయింది? లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యంతో పడుకోవాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. థాంక్యూ. హర్ష, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వెళ్ళి ఫోటో అడుగు. వెళ్ళు. ఇదిగోండి మీ షూ. థ్యాంక్ యూ అండి. షో సూపర్ గా ఉంది. రియలీ థ్యాంక్ యూ. జోక్స్ అయితే అద్దరిపోయాయి. యాక్చువల్గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను. ఓ తగ్గిటది మీ 20 రోజుల్లో నా పెళ్ళి. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్. కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. నా వల్ల? మీ ఫోటో వల్ల. నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి. జాతకం సెట్ అవ్వలేదు. తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది. అక్కడ మొదలైందండి టార్చర్. 140 మిస్ కాల్స్ అండి. అదిగో ఇంకోటి తుప్పేస్తున్నాడండి. ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా? అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే
మీ నాన్నకిచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పెళ్లి చేసుకుని యుఎస్ వెళ్ళిపోతానండి. ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంటావు? నాకంత కన్ఫ్యూజన్ లేదండి, నా క్లారిటీస్ నాకు ఉన్నాయి. డార్లింగ్ నాకు కాఫీ చెప్పు. నీ ఫోటో ఇస్తే. ఫోటోనే కదా, క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ నచ్చితే ఫోటో ఇస్తా. కాఫీ అడగండి. థ్యాంక్ యూ, జస్ట్ 2 మినిట్స్. What do you expect from your married life? Married life la expectations. Yavandi chesko boy amma ela undalani adagali gani kaapuram ela undalani adugutaru enti? Pelli chesukoni kaapuramega chestha cheppu. Kaapuramla em expect chestunna? Good wife. Good wife ante? Friendly, understanding, sadugupoya type. Kada. Two families kalavadam ba chusukodam. అదే కదా పెళ్ళి, అది కూడా కదా. కిడ్స్, వితౌట్ కిడ్స్ దేర్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్, మా బావ చెప్తూ ఉండేది కాదా. లాస్ట్ చెప్పా, లాస్ట్ ఛాన్సా, 1 మినిట్. అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది, లవ్ అండి. లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా, కరెక్ట్ గా చెప్పాను కదా, ఇచ్చేస్తారు కదా. అయ్యో ఏమి, నేను ఇవ్వను పోయా. ఇంతకన్నా ఏముంటుందండి, కొంచెం వైల్డ్ గా థింక్ చేయాలి. వైల్డ్ గానా? ఇంకా అంతేనండి, కాకినాడ కబుర్లు, ఇంజనీరింగ్ కథలు, ఇంకా హైదరాబాద్ విశేషాలు, అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి. కాఫీ తాగండి. వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మై మ్యారీడ్ లైఫ్? అదే, మీ మ్యారీడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కేరింగ్ హస్బెండ్ అండి. సెక్యూర్డ్ మ్యారీడ్ లైఫ్, అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి. ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్. ఇంకేముంటుంది? ఉంటుంది. హా, లవ్వేగా కాదా? ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో? అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్. ఈ పిల్ల నాకు సెట్ అవుదరా. హర్ష, ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణారావు ఇంటికి వచ్చేయండి. సుధీర్ ఏంట్రా? అదే, ఒక చిన్న పని బయటకెళ్ళు, వచ్చేసాడు. సరే, టైంకి వచ్చేయండి, డోంట్ బి లేట్. ఏంటి మీటింగ్? రే, ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలాలేదు, వీడేమో సుధీర్ నదాళ్ళు, ఏం చేద్దాం? అరే అమ్మాయి బల్లేదనుకో, అలా అమ్మని పడగొట్టాలరా ఫోటో కోసం రా. హర్ష, వచ్చేసాను. అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట, మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే. ఒక్క నిమిషం. మా ఇంట్లో ఉన్న ఫోటోలు ఇన్నున్నాయంట్రా. ఏంటి అలా చూస్తున్నారు? ఎందుకు? మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి? జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో. నేను గుర్తుపడతాను. గుర్తుపట్టి చూద్దాం. ఇది మీ అమ్మాయి కాదే? అది నేను పెద్ద మనిషి అయినప్పుడు దిగింది. గట్టిగా దొరికేసాం. ఇది ఇంకోటి ఏదో ఒకటి ఉండాలి. ఇది ఇది భలే ఉందండి కదా. ఇది ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ, అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుందే ఆ బొమ్మ. అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్, అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్. పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా, జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. మా ఇంట్లో అందరం ఒక్కో రకం, మా ఆయన రకం, నా కూతురు రకం, నేను ఒక మాలోకో. లోకేశ్వరి, ఏమైందే? ఏమైందే? స్లిప్ అయ్యాను, వేణిలు తీసుకురా. వచ్చేస్తున్నా. ఎలకలాగా అట్టి ఉంటుందేంద్రా బాబు ఏమి?
కొంచెం వేడి నీళ్ళు తీసుకురా. వేడి నీళ్ళు ఎక్కడా వస్తున్నాయే? నువ్వు తొందరగా రావయ్యా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను. ఏం లేని దానికి ఎందుకు ఇంత రాద్దంత చేస్తున్నావు? అమ్మా, నా బాడీ నాది మాత్రమే కాదు, నన్ను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అయిపోయిందా? ఏం చూస్తున్నావు? యాక్చువల్లీ ఫోటో. ఫోటోనే కదా, పద ఇదిగోమ్మా తీసుకెళ్ళి మా సుబ్బుకిచ్చే. మంచి అమ్మాయిని చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో బతికే. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? వాట్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇడ్లీ వడ సాంబార్. ఇడ్లీ వడ సాంబార్? అవును. మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అవును. ఎందుకు? ఎందుకు? అదే అర్థం కాలా. ఆ, నాకు సమజైంది. నువ్వు ఈయనే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఉన్ను జర్రాగా వస్తా. ఏం సమజైంది నీకు? అరే ఏం కాలేదండి, ఇది మాట్లాడుకోండి. తిండి అడగ నీకు సిగ్గుపడుతున్నావు అని అర్థమైంది. ఫస్ట్ మస్తుగా తిను, తర్వాత మస్తుగా ఆడుకుందాం, ఓకేనా? అయ్యో, జాగ్రత్తగా ఉండాలి కదా. అబ్బా, ఇవి లైట్లే. చిన్నప్పటికెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు, ఎన్నిసార్లు పడలేదు. అవన్నీ చిన్నప్పుడు అండి, ఇప్పుడు పెద్దదాని వయో. అయితే నీ బాడీ నీది కాదు. నాది కాదా? నాది. నీదా? నాది కాదంటే ఇంకెవరిదు? ఏం మాడుతున్నావు నువ్వు? అమ్మా, అప్పటికెళ్ళి ఇడ్లీ వడ సాంబార్ అనుకుంటే హోళదాన్ చేసినావు నన్ను. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఏం అండర్స్టాండింగ్? లేదు దాంట్లో మీనింగ్. మీ బూతులు మీనింగ్ కాదు, బూతులు ఉన్నాయి, గలీజ్ మాటలు ఉన్నాయి. లేదండి, కొంచెం మాట్లాడకండి. నువ్వులే? లేదు లేదండి. ఏంది ఏంది అసలు ఈ గలీజ్ మాటలు? మీ అమ్మ నాన్న ముఖం చూస్తే మంచోళ్ళగా ఉన్నారు. కొంచెం కూడా అందుకే నేను నిడిచిపెడతా. కొత్తగా లేదా? చెత్తగా ఉంది. ఈ పిల్ల కూడా సెట్ అవుదరా. ఏయ్ డార్లింగ్, ఏంటి బైక్ మీద వచ్చా? ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చావా లేదా? అవును, సైడ్ కొట్టడం ఎలా జరిగింది? ఏంటి ఇది కూడా? నెక్స్ట్ ఇంకోట. నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు. గాడ్, చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది. ఇంట్లో చెప్పలేకపోతున్నాను, తనకి ఎలా చెప్పాలని అర్థం అవ్వట్లేదు. అవును, నాకు ఒక డౌట్. ఏంటి? ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు? అదే, షీఈస్ ద వన్ అని. ఇప్పుడు 20 పెళ్లి చూపులు చూస్తున్నాను కదా, దాంట్లో టాప్ 10 సెలెక్ట్ చేసి ఫస్ట్ది. ఓ, టాప్ 10 డిసైడ్ అయితే అందులోంచి టాప్ 1 సెలెక్ట్ చేస్తావు అన్నమాట. అంతే. నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు. బిర్యానీ ఇష్టం, చికెన్ నూడిల్స్ భలే ఇష్టం, మిర్చి బజ్జీలు, చాయ్, సమోసా, మోస్ట్లీ. టాప్ 10 ప్లేసెస్ చెప్పు. ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో, థర్డ్ అయితే న్యూయార్క్. యాక్చువల్లీ ఫస్ట్. ఇలా సడన్ సడన్ గా అడిగితే ఎలా చెప్తాం? మై టాప్ 10 ప్లేసెస్ ఖజురహో, కొడైకనాల్, అరకు, వెనిస్, కాశ్మీర్, లోనావాలా, గోవా, న్యూయార్క్, ఊటీ, టాప్ 1 ఇస్ ప్యారిస్. సినిమాలు చూస్తావా? బాగా చూస్తాం, అక్కడ అదే కదా ఎంటర్టైన్మెంట్. 3-3.75 రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా? అక్కడ అంతా అంతే కదా. అనుకున్నానులే, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తా. ఎలా చెప్తున్నావు? సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నాను కదా నీ చుట్టూ చెప్పడానికి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా. బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే, డోంట్ వరీ. చాలాసేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం, మనం లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడిగినా. క్వశ్చన్? వద్దా? సరే అడుగు. Do you like sunrise or sunset? నాకు సన్రైజ్ ఇష్టం. ఎందుకు? పొద్దున ఫ్రెష్గా రెడీ అయితే ట్రైన్లో మంచి సీట్ దొరుకుతుంది, హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు.
నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకు? ఆ తర్వాతే రాత్రి వస్తుంది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి. Do you have a dirty mind? అరే గుచ్చే గులాబీలాగా నా గుండెలో తునే తాకినదే వెలుగిచ్చే మతావిలాగా నా రెండు కళ్ళలో నిండినదే. ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరే ముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని వలలు వేస్తావులే ఎప్పుడూ వెళ్ళే దారినే అప్పుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే గులాబీలాగా వెలుగించే మతాబులాగా కలపించే కళాపిలాగా వచ్చావులే భలేగా అడిగొచ్చే గులాబీలాగా వెలుగించే మతాబులాగా కలపించే కళాపిలాగా వచ్చావులే భలేగా ఎవరే నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే గట్టిగా వెతికాను కానీ ఫోటో దొరకలేదు పెదవే నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే ఊరికే ఉంచవుగా మరి అయ్యా నేనే ఓ మాదిరి అడిగొచ్చే గులాబీలాగా వెలుగించే మతాబులాగా కలపించే కళాపిలాగా చావులే బలేగా అడిగొచ్చే గులాబీలాగా ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు, నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను. ఏం చెప్పాలి, కబుర్లు చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు. మీకు నాకు సరిపోదు, సెట్ అవ్వదు. నీకోసం వెతుకుతూ ఉంటే నే మాయం అవుతున్నానే. నన్ను నాతో మళ్ళీ మళ్ళీ కొత్తగా వెతికిస్తావే, బదులెమ్మని ప్రశ్నిస్తావే, నన్ను పరుగులు పెట్టేస్తావే. నేనిచ్చిన బదులుని మళ్ళీ ప్రశ్నగా మారుస్తా. ఎవరే నువ్వే ఏం చేసినావే ఎటుగా నన్నే లాగేసినావే చుట్టికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదురే ముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే ఏంట్రా అలా చూస్తున్నావు?
మరి నువ్వేంటి అలా చూస్తున్నావు? అక్కడేమో పెళ్లి చూపుల అమ్మాయిని ఇలా చూస్తుంటావు, ఇక్కడేమో దయ్యం లే అమ్మాయిని ఇలా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు? నా అర్థమవుతుందా? పిల్ల పెళ్లి చూపుల ఏదో ఒకటి డిసైడ్ అవురా పిల్లేరా, పెళ్లి చూపులు ఆపేద్దాం. సరే ఇంట్లో చూద్దాం, పదరా పదా. అది కాదు, 20 సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు, ఇప్పుడు చెప్తే బాగోదేమో. రే సరే ఓ పని చేయరా, మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి, మీ ఇంట్లో సెలెక్ట్ చేస్తారు, బాగుండదు. అందుకే అందరూ చెప్పబోయేనా, ముందు అమ్మకు చెప్పు. సరే దారా హర్ష, పెళ్లికి యుఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు, వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా. సరే గానీ అమ్మ ఇక్కడ యుఎస్ నుంచి వస్తున్నారు కదా, మరి ఎహే యుఎస్ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు, నువ్వు లైట్ తీసుకో. అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి? వేస్ట్ ఫెలోస్. లేదు సార్, లేదు మాకు డాలర్స్ పిచ్చా సార్? నా పెళ్లికి 2 రోజులు ముందు వెళ్ళండి, నేను నీ పెళ్లికి పెళ్లి చూపుల నుంచి ఉందామని అతను సర్ప్రైజ్ చేయడానికి వస్తే కూర్చోండి. ఏం చేస్తున్నావు? ఇదిగోండి సార్, పెళ్లి కూతురు ఫోటో చూడండి. ఏం చేస్తున్నావు రా, మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు అంటున్నావు కదా, ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు, వందుకో చాలు. ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టిందో? హర్షకి రాసి పెట్టున్నాను అంటే భలే ఉన్నారండి. మా సీఈఓ కూతురు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి. ఏదో అన్నావు, ఏమన్నాడ్రా వీడు, ఏమన్నావురా? ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే? ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతానేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకున్నావు అని ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు. హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు, ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఇస్ ద పాయింట్. దట్ ఇస్ హర్ష. వాడికి అన్నీ తెలుసండి, మా హర్ష ఏ తప్పు చేయలేదు. అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉన్నామండి, అందరికి ఎక్సైటింగ్ గా ఉంటాం. నెక్స్ట్ ఏంట్రా ప్రోగ్రామ్? పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా, సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది, ముందు మీరే అడగండి. వద్దులే అండి, నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి, మీరేమో చూడ్డానికి బాగా ఇన్నోసెంట్ గా ఉన్నారు. అదేంటండి అలా అన్నారు? నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్లో నాకు మంచి పేరు ఉంది తెలుసా. మ్యాటర్ క్వశ్చన్స్ కాదు, నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా? వస్తుంది. ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు? అది కరెక్టే అనుకోండి, మరి అడగండి. మీకు ఎందుకులే అండి, వద్దు. ఏంటండి ఏదో డా అనేదో అన్నారు. డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా? ఆపండి, ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే. నీకు డర్టీ మైండ్ ఉందా? ఏమడిగారండి? సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? సాగదీకు రైజా సెట్టా? రైజే. ఎందుకు? పూజలు దద్దోజనం పులిహర అందుకేగా? అవును, పూజలన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని. మరి మీకేమిష్టం? నాకు మాత్రం సన్సెట్ ఇష్టం. ఎందుకో? ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి వస్తుంది. ఈ పిల్ల కూడా సెట్ అవ్వదురా. కూర్చోనన్నా. రే అమ్మాయి చక్కగా ఉంది, ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది, నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా, ఏమంటావు? చూడు, మీ సంబంధం నచ్చితే నచ్చిందంటావు లేకపోతే లేదంటావు, దానికి రిజెక్ట్ అయిపోతే ఎలాగండి, ఇదేనా మన సైడ్ మర్యాద? నేను అదే చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు, సన్ రైజ్ మాత్రమే, సన్సెట్ ఉండవు ఇక్కడ. అంటే ఏంటి మా ఊళ్ళో ఏంటండి? గడప ఇవతలు ఉన్నాను కాబట్టి మాటలు చెప్తున్నాను, అవతలు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు. సార్ మీరు గడప దాటి బయటికి సార్, మాట్లాడుకుంటారు సార్, సార్ ప్లీజ్ ఒకసారి గడప దాటి బయటికి సార్, గడప దాటి బయటికి రానురా, నా బీపీ రేస్ చెప్తున్నాను. ఒక్క నిమిషం
Excuse me. We are all educated people. I mean, sir, do we need this violence? Can you not be a gentleman? I mean, ఏంట్రా అలా చూసేస్తున్నాడు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా? నీకు మీ సంబంధానికి దండమే బాబు. ఒరే నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం అనుకొద్దురా. అంతేలే పదండి. అలా పదండి. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం. ఏం చేస్తారు? పదండి ఏమండి. తెలుసుకోవడానికి ఉన్నాను కదండి. నేను తెలుసుకొని వస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఆయన చూసుకుంటారు. గురుగారు పదండి పదండి. గురుగారు ఏంటి గారు? ఒక్క నిమిషం ఆగండి సార్. అంత హ్యాపీగా పాజిటివ్ గా జరుగుతుంటే ఎలా చేశారంటండి? అసలు ఏం జరిగిందో చెప్తే నేను మేనేజ్ చేసాను కదా. ఖాయం చేసుకుని సంబంధం ఏమడిగాడు తెలుసారా? ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నావు, ఫుల్ క్లారిటీ అన్నావు. ఇదేనా మ్యాటర్? మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? లైఫ్ లో మొదటి పిల్ల అన్నావు, కెరీర్ అన్నావు, నీకు పర్లేదా? ఎప్పటికీ 5 కిలోమీటర్లు నడిచావు. ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని. ఎల్లుండ రానవడు మావయ్య. ఈ పంతులు గారేమో తెలుసుకురామంటే మొత్తం సింగర్ సూపులు చూస్తున్నాడు వచ్చి. సార్, ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్. పైగా బీపీ క్యాండిడేట్ 2. నో, ఇట్స్ నాట్ బీపీ, ఇట్స్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ ఎల్స్ నిజమే, కరెక్ట్. ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు? ముందు అసలు జరగాల్సింది చూద్దాం. కరెక్టేనా? ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. పైగా అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించారు. ఇప్పటికే వాళ్ళు 3 టైమ్స్ ఫోన్ చేశారు నాన్న. వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న. బయలుదేరదామా? అమ్మయ్యా ఆగాడు, ఏదో చెప్తాడు. ఇంకా పెళ్లి చూపులేం వద్దు, అన్ని ఆపేద్దాం, ఇప్పటికి జరిగింది చాలు. కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ చెప్పానా? చాలని. అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి. అదేంట్రా నచ్చిన అమ్మాయితో? వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా. అమ్మాయి సూపర్. అది అక్కడితో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అది కాదు నానా, సారీరా, నువ్వే కరెక్ట్. నీకన్నీ తెలుసు నానా. మరి ఆలోచిస్తావేంట్రా, మనందరికీ నచ్చిన సంబంధమే కదా. కరెక్ట్. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసే, 22వ తారీఖు పెళ్లి, రేపే నిశ్చితార్థం. సరే నానా, మీ ఇష్టం. రేపే నిశ్చితార్థం. ఏంటి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ బాబు. అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా? ఏ, ఆ పిల్లకేం తక్కువ? నువ్వు ఊరుకో, నువ్వేం చేసావు? మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి, నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి. కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్. నాకంత టైం లేదు బ్రదర్. మరేం చేసావు? ఉంటే కనపడి. నువ్వేంటి ఇక్కడ? మీతో 2 మినిట్స్ మాట్లాడాలి అంకల్. నాతో? ఏంటది? మీకోసం. ఏమే గ్లాస్ పట్టరా? ఇప్పుడే తెస్తా. అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను. ఆంటీ ఒకటే గ్లాస్. నాకు అలవాట్లేదు. నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్. ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేనుండేది. నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్, అది గట్టిగా తగిలింది. అందుకే కష్టపడి సంపాదించాను. ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్. అర్థం కాల కాలేదా? ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు? టు బి ఆనెస్ట్ అంకుల్, మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను. బాగా నచ్చేసింది. ఆ ఫోటో నా కూతురు ఇచ్చిందా? లేదంకుల్. మరి ఎవరు ఇచ్చారు? తర్వాత ఆంటీని కలిసాను. ఏ ఆంటీ? ఆంటీని. పెళ్ళామే పారిపోతుంటే అల్లుడోదని లోపలికి వెళ్ళాడు. ఏమైతే ఏంటో అమ్మ బండి అయిపోయిందా? ఈ విషయం నా కూతురు తెలుసా? లేదు అంకుల్. మీ ఇంట్లో? తెలీదు అంకుల్. వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరే ఏదవని? కాదు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్, అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా అంకుల్. నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా?
నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్? మీరు ఎయిర్పోర్ట్ది మరీ మనసులో పెట్టుకున్నట్టుంది. నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి. హర్ష ఇస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు. మీరు ఊ అనండి, గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను. థ్యాంక్స్ అంకుల్. అయ్యో బాబు, ఎక్కడికి? నీకు ఊలో ఊలో తేడా తెలీదా? కూర్చో. నాకు అంత టైం లేదు అంకుల్. నాకు అంత టైం అక్కర్లేదు, రేపు ఉదయం చెప్ప. వెళ్ టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా? 9 o'clock. నీ కూతురు అడగడం ఏంటి? వచ్చాడు సార్, ఒక లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా, హర్ష నాకు తెలుసు, ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు, నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల, నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్? 140. రే రౌడీ ఫెల్లో వచ్చేసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్? అల్లుడు ఏంట్రా ఇది, నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా, నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటాను అడితే ఏమనాలి తన్ని? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లో. నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రా. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవ్వే. ఇదో కేసా? పెట్టి కేసు. మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే. కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం. ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణ్ణి కలిశావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ, పీస్ దొరికిందా? సర్చింగ్, ఇంకా స్టిల్ సర్చింగ్. మేడం, వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. ఎవన్నావు సార్? కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్. కాదు సార్. కాదా? మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ చేయి డార్లింగ్ అని అన్నాడు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయి, బాగా థింక్ చేయి, డీప్ గా థింక్ చేయి అంటే భూతత్వంలో చూస్తారా? అమ్మా, భూతత్వంలో చూడకూడదట. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్. ఇడ్లీ వడ సాంబారా? అదేంటిది? ఏదో ఆకలి మీద ఉండుంటాడు అందుకే అడుగుంటాడు. అవును సార్. లేదు సార్, నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేదు. ఏం ఆకలి? చూడండి ఎంత సైకిల్ చేస్తున్నావు. ఏం చేసిండు? నా బాడీ నాది కాదంట సార్. మరి ఆయనదంట సార్? విన్నారా, ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట, అతనిదంట. ఎంత డబుల్ మీనింగ్. అమ్మా, నువ్వు నేను చూసుకుంటా, నువ్వు నేను చూసుకుంటా. హలో. ఏమ్మా? నా బాడీ నాదే, సమజైందా? మొత్తం నీదేనమ్మా కింద నుంచి పైదాకా.
ఏమడిగో అయ్యా అమ్మాయిని. సార్ యాక్చువల్లీ నా మీనింగ్. ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికి యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా, ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంటే సార్. అంబో ఎందుకు? దాని తర్వాతే రాత్రి వస్తుందంట సార్. This is the fire, the manta behind the smoke. అంతటితో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు. అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడ్రా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజ్ అర్జెంట్ ఫర్ ది డే. చేసిందంతా చేసి ఏం ఆలోచిస్తున్నావు? అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఆహా, ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు? అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి. క్షమించండి, తప్పు మా వైపే ఉంది. వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పోతుంది. దయచేసి కేసు వాపస్ తీసుకోండి. ఓకే, నేను కేసు వాపస్ తీసేసుకుంటాను. బట్ ఆన్ వన్ కండిషన్, 24 అవర్స్లో ఇండియా వదిలి వెళ్ళిపోవాలి. ఓకేనా? వచ్చావమ్మా. పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్ళిళ్ళు సెట్టు కావు కావని చెప్తూనే ఉన్నావు. నేనే వినలేదు. ఇప్పుడు అర్థమైందిరే, పెద్ద చార్తాలు పెట్టుకుందాం. వస్తున్నా. నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా. పెళ్లి చూపులా మాట్లాడరా. పెళ్లి చేసుకోవడం అడుగుతున్నావా, ఉంచుకోవడం అడుగుతున్నావా? మాయా, వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గుణం ఉందా, ఆస్తి ఉందా, జాతకాలు కలిసాయా, ఫ్యామిలీ మంచిదా, ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు? ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి? ఏం నచ్చిందిరా అమ్మాయిలో? ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినయే. అవినేచే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా. వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకు లాగుతాడా? రండి నాన్న, వాడిని వదలొద్దు. వాళ్ళనని ఏం లాభం రా, తప్పు చేసింది వీడు. అందుకని వాళ్ళని వదిలేస్తామా? ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. ఆ అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది? నా కొడుకు అన్ని తెలుసు, అన్ని తెలిసిన పావేవుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా సున్నం. అది కాదు నాన్న, యాక్చువల్లీ చూడు, వాడిని బయలుదేరమని చెప్పు. లేకపోతే ఇడ్లీ వడ సాంబారే. దట్స్ ఆల్ ఫర్ నైట్. దిస్ ఇస్ విభా సైనింగ్ ఆఫ్. డార్లింగ్, నువ్వేంటి ఇక్కడ? కమ్. ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసి ఉంటావు అనుకున్నాను. ఏంటి ఇలా వచ్చా? నీకు తెలీదా? ఏంటి వచ్చిన సంబంధాలు అన్ని వద్దనుకుని నీ కోసం నీ ఇంటికి వచ్చాడియా? నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు, నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్గా ఉన్నానంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్. కొత్తగా అనుకోవడానికి ఏముంది డార్లింగ్. నిన్నిప్పుడు కాదు, నువ్వు ఇండియా రాకముందే నిన్ను రిజెక్ట్ చేశాను. యుఎస్లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి. 20 రోజులు లీవ్ దొరికిందంట, పెళ్లి కోసమే వస్తున్నాడు. నువ్వు ఓకే అను, వెంటనే పెళ్లి, ఏమంటావు? వీడు మాత్రం వద్దు.
ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్లి కూతుర్ని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది. నీకు పెళ్లి గురించి ఏం తెలీదు, చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలీదు, అసలు నీ గురించి కూడా నీకేమీ తెలీదని. నాకు తెలీదా? నాకు తెలీదంటావా? నాకు పెళ్లికి ముందు యుఎస్ లో జాబ్ సంపాదించాను, ఇల్లు కొనుక్కున్నాను, లైఫ్ లాంగ్ నా పక్కన ఉండబోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి ఎలిజిబిలిటీయా? అసలు ఎక్కడైనా విన్నావా? ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడా అనే చూస్తారు ఎవరైనా. నాకు జీవితాంతం పక్కన ఉండేవాడు అక్కర్లేదు, దగ్గరుండేవాడు కావాలి. పక్కన దగ్గర తేడా ఏంటి? చూడు, మళ్ళీ నన్నే అడుగుతున్నావు. ఏయ్, నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం, నేను అంతే. నేను షబ్బా, నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. నువ్వు కూడా నన్ను అడిగావు కదా వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని, కావాలంటే ఇప్పుడు చెప్తా. తెలుసు, ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకొని తినే. నో, ఐ ఎక్స్పెక్ట్ గ్రేట్ రొమాన్స్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్. మొత్తం ఓయ్ కాఫీ ఇటు. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు అసలు రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి, నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఉంచుకోవడానికి పనికొస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్, అ నైస్ ఫ్యామిలీ, కిడ్స్, అన్నిటికీ మించి లవ్. ఇంతే, ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకున్న ఎలిజిబిలిటీస్తోనే ఇవన్నీ దొరుకుతాయి, నాకు పెళ్లి జరుగుతుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు. ఇది నా ఒపీనియన్, మై ఓన్ ఒపీనియన్. బాయ్. అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాను. డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ అనొట్ ఒక క్వశ్చన్ అడగనా, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం, ఐఎమ్ అ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను, ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్? అమ్మేద్దాం అనుకుంటున్నాను అంతే ప్లీజ్. అమ్మడానికి పార్టీ చూడమన్నాను. నాకు తెలియజేయడానికి ఏం కావాలి? ఇంత చిన్నదానికి ఇల్లు అమ్మేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి నేర్చుకుందాం. స్మైల్ అన్న, వైట్ స్మైల్. అరే నానా, ఏం బి పాజిటివ్ నా, నా మాట విను. ఎంటి సమక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నానా. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతాను. ఏదో నీ ఇష్టం. లేదు నానా, ఏదో అనుకుని ఉంటావు మైండ్ లో, చెప్పు ఏం కావాలో.
సరే చికెన్ బిర్యానీ చేయి తింటా. బిర్యానీ వద్దురా నైట్ టైం నిద్ర రాదు, మ్యాగీ చేస్తాను 2 మినిట్స్. హర్ష, యు నీడ్ ఎ హగ్ రా, యు నీడ్ ఎ వార్మ్ హగ్ రా. కమ్ రా, ఐ యామ్ టాప్లెస్, యు విల్ ఫీల్ బెటర్. కమ్రా, ఓ హర్ష, వచ్చేటప్పుడు మర్చిపోయాను రా. శంకర్ చెప్పు, మీరు మనుషులారా? కడుపు కనం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం శంకర్ శంకర్ రాసుకుని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అంటూ తిరిగారు. వాడు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం హీ సఫరింగ్ ఇస్ పర్సన్ లెట్ హిమ్ సఫర్ అని వదిలేస్తారా? అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా? వాడి కష్టం ఏంటో తెలుసుకోవాలి, ఓదార్చాలి, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. బేసిక్ సెన్స్ లేదా మీకు? ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు? ఆగు రే హర్ష, ఇదంతా కాదు. నీ గోల్ ఏంటి? ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా, లేకపోతే అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంత మాట అనుకురా. పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు, కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి. అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనంటే కదా. ఏవేవో ఆలోచించుకుని కన్ఫ్యూజ్ కావద్దు. పెళ్ళి అంటే ఏంటి? ఎలిజిబిలిటీ. నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను, హ్యాపీగా ఉండు. సూపర్ సార్. మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్? వెరీ సింపుల్ రా. వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా, మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా, దాట్స్ అబౌట్ ఇట్. అంతెందుకు? నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం, మమ్మల్ని నమ్ము. కన్ఫ్యూజ్. సారీ గణేష్ సార్, వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది. అరే పంచాయతీ అయిపోయిందిరా, ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ దినేష్ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్. వీడేంట్రా నవ్వపోతే నలిపేస్తున్నాడు? అడంతే బావా. హలో, ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ తమ్ముడికే బానే ఉన్నాడు. అయినా వాట్. హలో హలో సత్యం, అదిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు. నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు, అయినా నీకు పెళ్లికి అంత అర్జెంట్ ఏంట్రా? లైఫ్ నేను చేయకుండా. సరే, గాడ్ ఫాదర్ ఇంట్లో 25th యానివర్సరీ అంట, నువ్వు రా. ఈ పెళ్లి పార్టీలేంటో, ఈ యానివర్సరీలేంటో, అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాం రా. సర్లే, నేను రెడీ, వెళ్ళు. విషయాలు అవుతుంటాయి, సర్దుకుపోవచ్చు కదండి. సర్దుకుపోతాను. పెళ్ళైనప్పటి నుంచి నా పేరెంట్స్, తన పేరెంట్స్, చుట్టాలు, ఫ్రెండ్స్, ఆఖరికి పెళ్లి కాని నువ్వు కూడా అదే చెప్తున్నావు. వేరే కొత్తగా ఏమైనా ఉందా? అసలు ఏమైందండి? ఇంకా రెడీ కాలేదా? వస్తున్నా. అందరు గెస్ట్ వచ్చేస్తున్నారు. నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? 50 lakhs. 2-carat fine cut diamond ring. Happy anniversary. ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను, ఎక్కడ దొరుకుతాను, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నీకు కావాల్సింది నేను ఇచ్చేసాను. డైమండ్ రింగ్ అట,
నాకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. సర్దుకుపోతానులే. సంవత్సరంలో 362 రోజులు చేసేది అదే కదా. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు నీకు చెప్తున్నాను చూడు, తన ప్రేమను నేను టేబుల్ మీద ఉన్న రింగ్ లో వెతుక్కోలేను. మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేది నా బర్త్డేకి, తన బర్త్డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి. అందులో కూడా ఒకరోజు లేదంటే వస్తున్నా. నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. లండన్ వస్తున్నావుగా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఏంట్రా, నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటే అదలో ఉన్నావేంటి? ఏమైంది? కాపురం అంటే ఏంటి బావా? ఏంట్రా సడన్ గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేశావు? నీకేమైనా తక్కువ చేసానా డార్లింగ్? అదేం కాదు. నీకేమైనా స్పెషల్ గా చేయాలి. మ్యాగీ మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్, అప్పుడు 3 x 33 అయిపోద్ది. అదే తెలిస్తే కష్టాలు ఎందుకురా? నీ పెళ్ళి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావు తెలియదు, కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా. మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా. నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నా. అదేం బావా, నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా? లగ్జరీస్ కావాలి, పక్కనే ఉండాలి. ఎలా? మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవో గొడవలు, అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు, లోపల గొడవ పడుతుంటారని చెప్పాడు. ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా. నువ్వేంటి ఒళ్ళో కూర్చో, బెడ్రూమ్ ఉన్నావా? ఈ కాపురాలేంటో, ఈ గొడవలేంటో, కూర్చో. బేసికల్ గా కాపురం అంటే ఎవరికేం తెలీదు, సర్దుకుపోవాలి. సెట్ అయితే సెట్ అవుద్ది, లేదంటే కట్ అయిపోద్ది. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రై. కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నాం. నీకు ఆన్సర్ తెలిస్తే నాకు కూడా చెప్పు. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు, కాపురానికి కూడా కావాలి. కాపురానికి కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయంటావా? నువ్వేం చేస్తున్నావే? అతను చెప్పిన స్టోరీలో అయితే 365 డేస్ 3 డేస్ అయినా రొమాన్స్ ఉంది. మన స్టోరీలో 2 రోజులు కూడా లేవు కదా. అదేంటే, లాస్ట్ టైం నా బర్త్డే మర్చిపోయావా? అమ్మ తల్లి, నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు. బ్రదర్, నాకెందుకో ఇక్కడి నుంచి కథ వినడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, చేస్తాను. నో, నువ్వు కథ చెప్పు. విభా చెప్పిన దాంట్లో విషయం ఉందనిపించింది. తను నా గురించి చెప్పింది కరెక్ట్ అనిపించింది. నాకు పెళ్ళంటే ఏంటో తెలియదు, వచ్చామని ఏం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా తెలియదు. అరే, నాకు నా గురించి కూడా తెలియదు. ఇక మీదట మందులో ఉండకూడదు అనుకున్నాను. నేనేంటనేది నాకు తెలియాలి. విభా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం అవ్వాలని డిసైడ్ అయ్యాను. మన లైఫ్ పార్ట్నర్తో కనీసం 9,000 నైట్స్ కలిసి పడుకోవాలి, 25,000 మీల్స్ కలిసి తినాలి, 100 వెకేషన్స్కి వెళ్ళాలి, అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. చెప్పలేదా ఒకసారి ఇన్నాళ్ళు గాలిలోనే తేలియాడే చెందిగడుగా, సరే ఇప్పుడైనా తెలిసిందిగా తొలిసారి ఏదనైనా నేను దాపి నేర్చుకోవే కొంత నడక.
నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయిన వెంటనే మా అమ్మ రావే వంట నేర్పుతాను అంది. వంటించడం నేర్పవా అని అడిగా. మలిచింది ఆనవ్వులో చురకలే, నీ సొంత కలలాగా నీ కంట నిలిచింది ఆ దివ్వెలో మెరుపులే. నీ గురించి కూడా నీకేమీ తెలియదు. ఒక్కసారి ఇన్నాళ్ళు దానిలోనే తెలియాడే చుట్టి ఎడుగా సరే ఎప్పుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నెలదాటి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్ళు నిన్నెత్తుకుని ఊరే పోనీ. నీ టాప్ 10 ప్లేసెస్ చెప్పు. నీ టాప్ 10 ఫుడ్స్ చెప్పు. కంపెనీ టీమ్ వాళ్ళు మనం అన్ఇంప్రెస్డ్ అండ్ స్టాంప్ ఫేస్ వెళ్ళిపోయారు. సెట్ అవ్వలేదా? నో, వాళ్ళతో టైప్ అవడం మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా? డు యు గైస్ అండర్స్టాండ్? ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే క్యాఫెటీరియాకి వెళ్ళారు. ఐ నీడ్ ఆన్సర్స్. ఇంప్రెస్డ్? అంత క్విక్గా మా కంపెనీతో చేరడం వేస్ట్ అని డిసైడ్ చేశారు. ఐ యామ్ ఇంప్రెస్డ్. వి వాంటెడ్ టు డు బిజినెస్. మీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసాకనే అర్థమైపోయింది మీ కంపెనీ లెంత్ ఏంటో విడ్త్ ఏంటో. ఇట్ ఇస్ సింపుల్. కాఫీ? నా కాఫీ అనే పదమే నచ్చదు. ఓకే, అయితే ఇంకో కాఫీ. ఎవరికి? నీకోసమే. నేను స్పెసిఫిక్గా చెప్పాను కదా. తాగొచ్చేమో. హే, ఓ ఆట ఆడదామా? మన హర్షా గారిన అమ్మాయితో ఇంత కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. లెంత్ విడ్త్ బాగానే వాడుతున్నారు, కానీ ఇంకొక డైమెన్షన్ ఉంది. మా కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే చూసారు, మా స్టాఫ్ ఎఫర్ట్స్ కమిట్మెంట్స్ చూడలేదు. వీ కెన్ చేంజ్ ద బ్యాలెన్స్ షీట్. అది మా కంపెనీ డెప్త్. వీ వాంట్ టు డూ గుడ్ బిజినెస్. కాఫీ ఒక వర్డ్ కాదు, టేస్ట్. Impressed. Right. మన కంపెనీ ది ఫ్యూచర్ కంపెనీ తో టై అప్ ఇస్ కంగ్రాచులేషన్స్. పార్టీ ఏది? దీనిదే పార్టీ. మ్యాన్ ఫోన్ వస్తుంది, ఇప్పుడే మాట్లాడొస్తుంది. హలో,
నీకేంట్రా యుఎస్ లో చిన్ను అనే అమ్మాయిని కలిసావా? అవును, నీకెలా తెలుసు? అదో కంపెనీ టైప్ మ్యాటర్లే. అమ్మాయితో కాఫీ కూడా తాగావంట? తాగడం ఏంటి, అమ్మాయితోనే తాగిపించాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కాఫీ తాగడానికి మన ఇంటికి వచ్చారు. అవునా? జోక్ చేకు. జోక్ కదా హర్ష, సంబంధం మాట్లాడుతున్నారు ఇక్కడ. సంబంధమా? సంబంధం ఏంటి? నీకు నచ్చిన సంబంధం నేను ఓకే చేయలేదు. ఇది మన ఇంటికి వచ్చిన సంబంధం అని ఓకే చేస్తున్నాను. నానా, నువ్వు పెళ్లికి రెండు రోజులు ముందొస్తే చాలు. సరే, విన్నది నిజమేనా? ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేశావు. నువ్వు సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ముందు నీ జోక్ లాపి, అతను చెప్పేది విను. నువ్వు చెప్పు బ్రదర్. లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరేవరికి తెలియదనిపించింది. ఎలాగైనా విభానే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళకంటే ముందు విభాన్ ఒప్పించాలి. మా వాళ్ళకి రెండు రోజుల ముందు వస్తానని చెప్పి 10 రోజుల ముందు విభాన్ కలవడానికి హైదరాబాద్ బయలుదేరాను. రే, ఏదనుంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పరా. ఏం చెప్పాలరా? ఈ పెళ్ళి వద్దంటే వెంటనే చెప్పవచ్చు. నాకేం కావాలో చెప్పాలి కదరా. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా. అన్నిటికీ సమాధానం విభానే. హాయ్ ఆంటీ. ఎవరు? గుర్తుపట్టని చూద్దాం. లేదే, నువ్వా? విభాన్ కలవాలంటీ. తనిక్కడ లేదు. ఎప్పుడు వస్తుంది? రాదు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏమైందంటే? ఆయన్ని మీద పెట్టిన కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా? నానా, చేసిన గొడవ చాలు, కేసు వాపస్ తీసుకో. కేసు వాపస్ తీసుకోవడం? వాడు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే. వదిలేసి అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతుర్ల గొడవ. ఒక అబ్బాయి అలాంటి మాటలంటేనే అందరు అలా చూస్తారే. అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు. అసలు వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడిదా, దిస్ నాన్సెన్స్ అంటావా? ఏమిటి నీ ఉద్దేశం? పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో. ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి? ఆయన సంబంధాలు తేవటం, అది రిజెక్ట్ చేయటం, అదేమో ఆయన మీద జోకులేయటం, ఆయన ఏడుపు చూడాలి. ఆఖరికి విభానే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది. అమ్మయ్యా, నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు, వీడు కరెక్ట్ కాదు అంది. ఇంకేముంది, అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది. దీన్ని జోకులో తగ్గిపోయాయి. ఆయన కోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాబు, మళ్ళీ నువ్వెందుకు వచ్చావో తెలియదు, కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు. చూడండి ఆంటీ, విభాని ఎంత సంతోషపెట్టగలుగుతాను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను. మీ అమ్మాయి ఇంటికి వస్తుంది.
మీ నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్య. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా, 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్య. ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గిట్టి ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్య. అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా. పిచ్చింది భయ్య. కబుర్లు చెప్పుకుందా, కలుద్దామా? ఎవర్రా సరే చూడు. ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి చెప్తా. ఇదే రాణి ప్లాన్? రే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. తనేమో కలిసి నోడు కొడుతుందిరా, నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా రే, ఈ ప్లాన్ కి నాకేం సంబంధం లేదురా. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపురం చేస్తానంటున్నాడు. స్టాప్ స్టాప్ స్టాప్. లోలా బైకా? నా బైక్. ఓ మీ బైకేనా, ఎలా? ఏంట్రా ఇది, అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా? ఏ రిలాక్స్ రా. లోలా బైక్? అవును. ఎలరా, పోతే నుంచి వెయిట్ చేస్తుంది, ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది, ఓటీపీ చెప్పండి. వెయిట్ చేయి. ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓటీపీ సార్. కొంచెం గట్టిగా అడుగు సార్. ఓటీపీ సార్. 4357. వచ్చింది. వచ్చిందా? విభా. విభానా? ఏంటి అలా చూస్తున్నావు? అంటే అమ్మాయి పేరులా ఉంటే. అమ్మాయి పేరే? మీరు కంఫర్టబుల్ గా కూర్చోండి మేడం, ఏ జర్క్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాను. 5-స్టార్ డ్రైవర్ ఇక్కడ. అదేంటి యాప్ లో 2.5 అని ఉంది. విభా గారు ఎక్కడికండి? ఇంకేం అనుకోలేదండి, పదండి. ఇదేనా 5-స్టార్ డ్రైవింగ్ అంటే? కుక్క పిల్ల మేడం, మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా? సడన్ బ్రేక్ కొట్టానని మీరు నాకు 2.5 ఇస్తారు? కుక్క పిల్లని కాపాడాను కదా, నాకు నేను 5 స్టార్స్ ఇచ్చుకుంటాను. ఏం చేస్తుంటారండి? స్టాండ్ అప్ కామెడీ. నవ్వుతూ బతకాలంటారు. మీరు నవ్విస్తూ బతుకుతున్నారన్నమాట. మీ పని బాగుందండి. ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు. లైఫ్ లో రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్ అండి బాబు. నీ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పనండి, అరిటాక్ లో రసం పోసినట్టు ఎట్టెళ్తుందో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఏంట్రా 15 మినిట్స్ అంటారా? 15 మినిట్స్ వెయిటింగ్. విభా గారు వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా చార్జ్ అవుద్ది. ఓకే విభా గారు ఏం చేస్తారు? వెయిటింగ్. హాయ్. హలో. స్టాండప్ షోకి స్లాట్ ఇస్తా అన్నారు, సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా? మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను. పోనీ వెడ్నెస్డే ఇవ్వండి, షో చూసాక చెప్పండి. ఓ సారీ మేడం, బిజినెస్ కదా, రిస్క్ తీసుకోలేము. హోప్ యు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్. పనైందా మేడం? నువ్వు చెప్పిన మాటే చెప్పాను, వర్కౌట్ అయింది. నిన్ను చూస్తే లోలా బైక్ గళ్ళ లేవే. ఎవరు చెప్పాడండి లోలా వాడినని? మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా, కావాలంటే చూడండి. గుడ్ జోక్. పెళ్ళైందా మేడం?
లేదు. చేసుకోండి మేడం, ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్ తో తిరగొచ్చు. వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? చెప్పా. చెప్పేశారా? ధైర్యం మేడం. అయినా ఎలా చెప్పారు మేడం ఇంట్లో? నీకెందుకయ్యా? చెప్పండి మేడం, రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా. నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోకు, నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అదే చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఇంటికి పద. ఇంట్లో ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేయడమే చాలా కష్టం, దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు. అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా. హలో బాస్, ఏంటి వింటున్నావు? ఎంటర్టైన్మెంట్ ఉందా? ఏమ్మా ఇంటికి వచ్చేయమను. వచ్చి నా మీద ఎన్ని జోకులన్నా వెయ్యి, పడతాను నేను. అంత పడక్కర్లేదు, నీ మీద జోకులు వేయలేను. హలో హలో బాబు, కొంచెం నన్ను ఇంటి దగ్గరికి వదిలే. మా ఇల్లు తెలుసు. నీకు ఎలా తెలుసు? తెలుసు రోజులే పాసిబుల్, మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి. థ్యాంక్స్ కలిసినందుకు, కబుర్లు చెప్పినందుకు. ఫోన్ ఎత్తడేంటి? హలో, నీతో వచ్చినాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు అర్జెంట్గా వండి పట్టుకు. ఏం చేశాడు? వాడితో ఒక సెల్ఫీ తీసి పంపు. సెల్ఫీనా? ఎందుకే బాబు, ఇటు చూడు ఒకసారి. ఇదో చెప్పా, ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతారు. కలవాలంటే నాకే చెప్పొచ్చుగా, మీ నాన్నతో సెల్ఫీ ఎందుకు? నీకంత సరదా ఉంటే వచ్చి కలు. అవునా? అయితే నేను ప్లాన్ చేసుకోవాలి, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. హలో, సంపేండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది? ఏం లేదే. అవును, పొద్దునే బయటకు వెళ్తానన్నావు, లోలా బుక్ చేయనా? ఓకే. వద్దు. ఓకే. నీతో సినిమా చూడబోతున్నా అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. బుక్ చేవే, అయిపోయాడు వీడు. ఓకే. ఏం ప్లాన్ చేసా? డ్యూటీ అయిపోయాక సినిమాకి వెళ్దాం అనుకున్నాను మేడం. ఒకసారి హెల్మెట్ తీ. ఎందుకు మేడం? లోలా గడివా హౌలా గడివా తెలియాలి కదా. ఓటీపీ చెప్పండి. 6721. బాలేదా? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం? సినిమాకి వెళ్ళాలి. పద. హీరో గారు నన్ను చూడడానికి ఆఫీస్ ఎక్కొట్టొచ్చారా? ఆఫీసా? సూపర్ ఫిగర్. ఇంకేంటి కబుర్లు? కబుర్లు అంటే కబుర్లు చెప్పండి. రాత్రికి ఏం ప్లాన్ చేశారు? మరీ అంత రే. నీతో చూస్తా అన్నా నీ పక్కన లేదు, సో నాతో చూడు. నైట్ సూపర్ గా ప్లాన్ చేస్తాను. ఈవినింగ్ స్మాల్ డ్రైవ్.
ఇడ్లీ తగిలిందా భయ్యా? చాలా కొట్టుకుంటారు భయ్యా. ఎవరు కొట్టారు తెలుసా? తెలియదు భయ్యా. నేనే. కొంచెం ముందుండండి భయ్యా. బాయ్ ఫ్రెండ్ వచ్చిందని తెలియక వెళ్ళిపించా. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా మొగుడిని అయితే? మొగుడా? అది నా బాడీరా. మరి నిన్ను కొడితే ఓకేనా? ఇది తన బాడీరా. అమ్మడియమ్మ కాన్సెప్ట్. మీరు బావగారితో వచ్చారని తెలియక టచ్ చేశాను. వాచ్ పోయిలో కొట్టాడు. మీరు మీ ఆయన సేఫ్ గా ఉండి. అమ్మా వెళ్ళొస్తాను మేడం. సిస్టర్ ఈ రౌడీస్ కి కొట్టి ముందు కొంచెం కూడా చాలండి. జాగ్రత్తగా తీసుకొచ్చి దింపాను. థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎవడ్రా నువ్వు? నువ్వేమన్నా నా మొగుడువా? అది నీకు నువ్వే చెప్పుకోకూడదు. ఒక అమ్మాయి చెప్పాలి. సరే ఏం చేస్తా చెప్తావు? వద్దమ్మా. ఒకప్పుడు ఒకడికి సరదాగా చెప్పా, నేనే రాంగ్ అని ఊరంతా చెప్పాడు. మళ్ళీ చెప్పలేను. ఆడెవడో గురించి నాకు చెప్పకు. వాడు వేరు, నేను వేరు. నువ్వెవ్వరైనా అవ్వు, నాకు అనవసరం. పెళ్ళొద్దు, ముగుడొద్దు, మనుషులొద్దు, అసలు ఏ తోడు నాకొద్దు. జస్ట్ లీవ్ మీ అలోన్. రేపు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ ఉంది, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. వచ్చినందుకు థ్యాంక్స్. నేను టెంపుల్ కి వచ్చాను. నేను ప్లాన్ చేసింది కూడా టెంపుల్ కే. మా అమ్మ పిలిచింది వచ్చాను. మీ అమ్మను కూడా పిలిచింది నేనే. కబుర్లు చెప్పుకు. కావాలంటే మీ అమ్మ తలలో గులాబీ పువ్వు ఉంటుంది చూసుకో. పువ్విచ్చినందుకు థ్యాంక్స్. పంతులు గారు, కార్తీక పౌర్ణమి పూజ మా అమ్మాయి పేరు మీద చేయించండి. మంచి అబ్బాయి. కార్తీక పౌర్ణమ? ఈ వేళ కార్తీక పౌర్ణమి కాదండి. నాకు మెసేజ్ వచ్చింది, మీకు రాలేదా? ఎందుకు వస్తుందండి బాబు? పర్సనల్ మెసేజ్ కి పబ్లిక్ మెసేజ్ కి తేడా తెలీదా? మీ కూతురు అని పెట్టినప్పుడైనా అర్థం అవ్వాలిగా. నేను ఒక మాలోకం అంటే నీకు మంచి మొగుడు వస్తాడన్న సంతోషంలో నమ్మేశాను. దేవుడు మంచి మొగుడిని ఇస్తాడంటే నేను నమ్మను. తప్పు తప్పు, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. ఇదిగో మెసేజ్ వచ్చిన నంబర్ నుంచి కాల్ వస్తుంది. అవును వింటావా? ఎన్ని ఫోన్లు ఆపేస్తా. దండం పెట్టుకో. విభా, ధనంజయ గోత్రం, నీకు ఫోన్ అమ్మా. నేనే చేస్తానని చెప్పండి. వినబడినట్టుంది. ఏం చేస్తున్నావు? నిన్ను అర్థం చేసుకుంటున్నా. ఏం అర్థం చేసుకుంటున్నావు? నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నేను రప్పించానంటే నమ్మలేదు, పువ్వు అంటే తొందరపడ్డావు. అరే కళ్ళు చూసుకుని మాట్లాడుకుందామంటే అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు. అయితే ఏంటి? చూడు, ఈ కన్ఫ్యూజన్ వల్ల రెండు డేంజర్లు ఉన్నాయి. ఒకటి పెళ్లి, రెండోది ఒంటరితనం. అది ఇంకా డేంజర్.
ఏంటిది ఎప్పుడు లేంది ఏంటి ఆ పిచ్చి మాటలు వదరా ఏంటి సార్ ఏంటి ఏం లేదు మీ కొడుకు ఎక్కడున్నాడా అని మా అబ్బాయి గురించి మీకెందుకు వాడికి పెళ్లి ఫిక్స్ అయింది యుఎస్ లో ఉన్నాడు 10 రోజుల్లో వస్తాడు సార్ సార్ మళ్ళీ ఏంటి వస్తాడా లేకపోతే వచ్చేసాడా ఏం ఆడతావు అవును ఆ రోజు మా ఇంట్లో పూలకుండిని ఎందుకు తన్నావయ్యా అవును నువ్వు వెంకటేశ్వరు మహేష్ బాబు మరి చాలు చాలు ఎనఫ్ సార్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లెట్ మీ టెల్ యూ మీ కొడుకు రాలేదు అంటే ఓకే వచ్చాడు నా కూతురు వెంట పడుతున్నాడు అని తెలిస్తే మాత్రం ఏం ఆడుతున్నావు రాత్రి వేసింది అమ్మా ఆ పెళ్లి కడ తీసుకుంటారమ్మా మా కోడలు ఎవరు బాబు గారు ఆడపిల్ల తండ్రి మా వాడి గురించి అడుగుతుంటేను పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్తున్నా కాడివమ్మా తప్పకుండా రండి రామ సార్ అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా పెళ్లి చేయండి మీకు సగం టెన్షన్ తీరుతుంది కొంచెం అర్థం అయ్యేట్టు చేయి స్వామి నీకు కావాల్సింది ఒక నమ్మకం బరువైన నమ్మకం నీకోసమే పెట్టాను మోయలేకపోతే చెప్పు కలిసి మోద్దాం తెలుసు తిరిగి చూడవా చూడాలని లేదు నువ్వు నాకు హోప్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వలేను నువ్వెవరివో నా గురించి ఏం తెలుసుకున్నావో తెలీదు నాకప్పుడు 16 ఏళ్ళుండుంటే మా నాన్నని ఒకసారి వేరే ఆవిడతో చూశాను అన్నీ మీ అమ్మ దగ్గర దొరకు అందుకే విడిపోయిన వాళ్ళని చూసినా నాకు భయం ఉండదు కానీ కలిసి పక్కనే బతుకుతున్నారు చూడు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది అప్పటి నుంచి నాకు కాబోయే వాడికి నా దగ్గర అన్నీ దొరకాలి వాడి దగ్గర నుండి కూడా నాకు అన్నీ దొరకాలి అని అనుకుంటూ పెరిగాను నా మూకుడిని పెళ్లి చేసుకోవాలి అని నేననుకుంటే మా నాన్నేమో ఎవరినెవరినో చూపించి పెళ్లి చేసుకోమని ఒకటే ఏడుపు 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 ఆ టైంలోనే నాకు కావాల్సిన ఒకడు దొరికేశాడనుకున్నా తర్వాత అర్థమైంది
తొందరలో నేను కూడా దొరికిన షూ వేసేసుకున్నాను. మా నాన్న అన్నది నిజమేనేమో. మేబీ అందరిలా ఉండకపోవడమేనా ప్రాబ్లం. ఒక నవ్వురాని జోక్ చెప్పనా? నవ్వురాని జోక్? ఓ బావి నిండా కప్పలున్నాయి. కొన్ని కప్పలు పైన చూసాయి, రౌండ్ గా ఆకాశం కనపడింది. పైనేదో ఉందే పైనేదో ఉందని ఉత్సాహంగా ఎగరడం మొదలుపెట్టాయి. కిందున్న కప్పలు పైనేమీ లేదు పైనేమీ లేదు పైనేమీ లేదు అని చెప్తూనే ఉన్నాయి. ఇది విని 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 ఎగురుతున్న కప్పలన్నీ కిందికి వచ్చాయి. కానీ ఒకటే కప్ప ఎగురుతూనే ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకు? అది చెవిటి కప్ప. నవ్వురాదన్నా, జోక్ అవ్వలేదు. ఆ చెవిటి కప్పకి వినపట్టం మొదలైంది. పైనేమి లేదు పైనేమి లేదు పైనేమి లేదు పైనేమి లేదు. నువ్వు చెవిటి కప్పగానే ఉండు. నీ స్టాండప్ షోస్ లో మొగుడు పిల్లలు జోక్లు ఎందుకు చెప్తావు తెలుసా? నువ్వు చెప్పే ప్రతి జోక్ వెనకాల ఒక పెయిన్ ఉంటుంది. నీ లైఫ్ అలా అయిపోతుందేమో అన్న భయం నీకు. ఆ భయం పోవాలంటే నీలో ఉన్న కొత్తదనాన్ని వదలకు. నవ్వొచ్చే జోకులు చెప్పుకుందాం. బావిలోంచి బయటకురా. ఇంట్లోంచి బయటకు వచ్చేసేమంట కదా. రిజెక్షన్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎనీ ప్రాబ్లం? స్టాప్ ఇట్. నాకు పెళ్ళైందని చెప్పటమే కదా. పెళ్ళైనోడు కూడా డిస్టర్బ్ చేసే ఫిగర్ నీది. ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. నువ్వు అందరికి ఒక నిమిషం ఇస్తావు కదా, నాకు కూడా నిమిషం ఇచ్చేసి. So you will not regret this. Stop it! Sorry. Hey. కామవ్వు, ఇప్పుడే చెప్పినా నేను పైకి వచ్చేస్తాను. రానా? మరి నువ్వు కామవ్వు. లిసన్, యు ఆర్ నాట్ అలోన్. బిలీవ్ మీ, యు ఆర్ నాట్ అలోన్. కూర్చో కాసేపు ప్లీజ్. Hey, hello. Hello. భయపడకమ్మా, ఇలా భయపడిన ట్యాక్ చేసి నన్ను బాగా బుక్ చేసావు. అయినా నీ లైఫ్ లో ఒకడు ఉన్నాడని నాకు చెప్పాలి కదా నాన్న.
అలాంటి అమ్మాయితో లైఫ్ మొత్తం కలిసి బ్రతకాలని కోరుకోవాలి, కానీ నీ విషయం అడుగుతావా? నువ్వెవడరా చెప్పడానికి? వాడు ఇంకేదో చెప్పాడు. లైఫ్ లో నువ్వు ఎదురొచ్చినా గుర్తొచ్చినా ఆ అమ్మాయి ఫేస్ లో భయం రాకూడదు, నవ్వు రావాలి. Is
ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తే అల్లుడు దొరికాడు అనుకున్నాను. నా కర్మ మళ్ళీ వీడు దొరికాడు నాకు. ఎప్పుడొచ్చావరా? నానాది ఎప్పుడొచ్చావు? ఎవరి కోసం వచ్చావా అని అడగండి. విభా కోసమే వచ్చాను. నాకు ఈ పెళ్లి కరెక్ట్ కాదు. లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేయడంలో నీకెందుకురా అంత కన్ఫ్యూజన్? ఆ అమ్మాయి అడిగిన నాలుగు పిచ్చి ప్రశ్నలు నాలుగు రోజుల వరకే సరిపోతాయిరా. దాని తర్వాత రియాలిటీస్ చూసినప్పుడు ఈ ఫ్యాంటసీస్ ఏవి మిమ్మల్ని కలిపించావు. కలిపించేది ఒక్కటే ఉంది, సర్దుకుపోయే గుణం. సక్సెస్ఫుల్ కాపురాన్ని కావలసిన ఫస్ట్ ఎలిజిబిలిటీ అది. ఆ రియాలిటీ మాకు తెలుసు కాబట్టే అందరం కలిసి పక్క పక్కన ఇలా హ్యాపీగా ఉంటున్నాం. అది అర్థం కాకే పెళ్లికి ఎలిజిబిలిటీస్ ఉన్నా కన్ఫ్యూజ్ అవుతున్నాం. అర్థం కాంది మీకేనా? కాపురానికి వేరే ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అలా ఉంటే నా కూతురి పాటికి నీ పక్కనే ఉండాలిగా. ఏది వస్తుంది? రాదు. వస్తుంది రాదు. వీడినే నన్ను కలవబోతుంది. గుర్తుంది పేరు హర్ష. మూడు రోజులు పెళ్లి వాడికి ఎంగేజ్మెంట్ పెట్టుకుని అప్పుడు నన్ను వచ్చి కలిశాడు. ఇప్పుడు పెళ్లి పెట్టుకుని నిన్ను వచ్చి కలిశాడు. అసలు తిన్నగా రాడా వీడెప్పుడు? అయినా వీడి దగ్గరే నీకు అన్ని దొరుకుతాయని నమ్ముతున్నాను. నిజే సర్దుకుపోయి బ్రతుకుతున్నావు అని అర్థమైపోయింది. ఇంకేదో దారి ఉందన్నావుగా, అది చెప్పి చావచ్చుగా. అది చెప్తే అర్థం కాదు, ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే నా పక్కన విభా ఉండాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదంటే తను మళ్ళీ హర్ట్ అయి ఉంటుంది. తను హర్ట్ అయితే వచ్చి మొహంపైన జోకులేస్తుంది. అది జరగలేదు కాబట్టి నాకు ఇంకా హోప్ ఉంది. సరే, మాకు టైం అవుతుంది, పక్కనే పెళ్లికి వెళ్తున్నాం. నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పు. ఎవరి పెళ్ళికి బ్రదర్? మేఘ హర్ష. మేఘ నీకేమవుతుంది? నా కజిన్ బ్రదర్. నువ్వు? నేను హర్ష బ్రదర్. నాన్నా, ఏంటి నాన్న నీ ప్రాబ్లము? మేఘాన్ చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పు చెప్పు, నీ మనసులో ఏదో ఉంది చెప్పురా. నాకు ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు. ఈ పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేసినట్టు ఉంటుందరా? నాతో కాపురం చేసినట్టు ఉంటుందా? ఎంత బాగా చూస్తున్నానా నిన్ను? చోకొట్టి పడుకోబెట్టాను, ఊకొట్టి లేపాను, ఎప్పుడేటప్పుడు మ్యాగీ నూడిల్స్ పెట్టాను. ఇంకా ఆపరా? ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐ నీడ్ ఎ షోల్డర్ రా. ఫర్ ద ఫస్ట్ నా అర్థ షోల్డర్ ఐ వాంట్ బట్ రే వెన్ నథింగ్ ఇస్ అవైలబుల్ గో ఫర్ ది రీచబుల్. నీకు విభా తెలుసా? అరే తెలియకపోవడం ఏంటి? ఎంత పెద్ద స్టాండప్ కమీడియన్, పెళ్లికి సంగీతులని చాలా బోరింగ్. దిస్ టైమ్ ఇట్స్ స్టాండప్ టైమ్, కమ్ ఆన్ గెట్ రెడీ. ఆపేలు రావడం ఏంటి? షో చేయడానికి వచ్చింది,
నవ్వించి వెళ్ళిపోతుంది. నవ్వించకపోయినా పర్వాలేదు, నవ్వుల పాలు చేయకపోతే చాలు. హర్ష, విభ బాగా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి జోక్స్ వేస్తుందో ఏంటో. ఆ జోక్లు నీ మీద మాత్రం వేయకూడదు అని కోరుకుంటున్నా. ఇండియన్ హిస్టరీలో, జియోగ్రఫీలో, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీలో ఫర్ ద ఫస్ట్ టైం పెళ్లిలో స్టాండర్డ్. దిస్ ఇస్ విభ. కంగ్రాచులేషన్స్ టు ద బ్రైడ్ అండ్ గ్రూమ్. థ్యాంక్ యూ. మా బతుకు బస్ స్టాండ్ అవ్వకుండా కాపాడేదే మొగుడు పెళ్ళాల జోక్స్. అమ్మ తల్లి, మామే జోకులు వద్దమ్మా. అరే వద్దమ్మా. వద్దా? వద్దు. సరే, నా గురించి చెప్తా. నా లైఫ్ లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుబ్బు. మా నాన్న మీరు అనుకున్నది కరెక్టే, తన పేరు సుబ్రహ్మణ్యమే. కానీ నా కథ వింటే సుబ్బు అని పిలవడమే ఎక్కువ అని మీరే ఫీల్ అవుతారు. అంత టార్చర్ పెట్టాడు. ఇదే మాట సుబ్బుని అడిగాను అనుకోండి, వీడొద్దు వాడొద్దు అని నేనే టార్చర్ పెట్టానంటాడు. మరి పెళ్లి కొడుకుల్ని పేక ముక్కల్లా చూపిస్తూనే ఉన్నాడు. నేనేమో కింగ్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే 13 కార్డులు జోకర్లే, 13 జోకర్లనే చూపిస్తుంటే నేనేం చేస్తాను? కింగ్రా నింజా హర్లీ. అప్పుడొచ్చాడు నా రాజకుమారుడు. పెళ్ళే వద్దురా బాబు అని నేను తిరుగుతుంటే, కబుర్లు చెప్పుకుందామా కలుద్దాం అని నాకే తెలియకుండా నా నోట్బుక్ లో రాశాడు. సుబ్బు పంపిన జోకర్ అయి ఉంటాడులే అనుకుని లోలాబాయికి ఎక్కా. వాడు చెప్పాడు కబుర్లు. రోజంతా టైమే తెలియలేదు. దిగాక తెలిసింది వాడు లోలావాడు కాదు, ఆ బుక్ లో రాసిన అవులాగాడు. సుబ్బు పంపిన వాడికి అంత బుర్ర ఉండదే అనుకుని దమ్ముంటే కలువన్నాను. వాడి సంగతి తేల్చేద్దామని రమ్మన్నా. పెళ్లి విషయంలో నాకున్న భయం పోవాలంటే యూ నీడ్ అ హోప్ అని నా కోసం పింక్ బలూన్ పెట్టాడు. హోప్ అంటే ఎంత బలంగా ఉండాలి? బలూన్ ఇచ్చాడు. అది ఆలోచించుకుంటూ సిటీ మొత్తం తిరిగాను. అప్పుడు తగిలాడు ఒకడు. చుట్టూ పొదలు, మనుషులు లేరు. వెన్నులో వణుకు మొదలైంది. ఏం కావాలరా అని అడిగితే ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు. ఎలాగో ఎస్కేప్ అయ్యి ఇంటికొచ్చాను గాని వణుకు మాత్రం తగ్గలేదు. ఎవరితోనైనా మాట్లాడితే భయం పోతుందని కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వెతికాను. ఎవరికే చేయాలనిపించలేదు. సుబ్బుకి చేద్దామంటే అక్కడికి ఎందుకు వెళ్ళావు, అక్కడేం పని నీకు అని మొదలెడతాడు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోడు. సడన్గా ఒంటరిగా ఉన్నానని అనిపించింది. కాంటాక్ట్ లిస్ట్లో ఎన్ని వందల పేర్లు ఉన్నాయని కాదు, అవసరమైనప్పుడు మన ఎమోషన్స్ని షేర్ చేసుకోవడానికి మనకంటూ ఒకడు ఉండాలి. అందుకే పెళ్లి చేస్తారేమో. అప్పుడొచ్చింది మెసేజ్ వాడి దగ్గర నుండి, కామ్ డౌన్, యు ఆర్ నాట్ అలోన్ అని. ఆ ఒక్క మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నిద్రపోయే వరకు జోజో పాడమన్నాను. పాడుతూనే ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాను. కొన్ని సంవత్సరాలుగా మా నాన్న వల్ల లోపల పేరుకుపోయిన భయాలన్నీ ఒక చిన్న పిట్ట కథ చెప్పి అలా తీసేశాడు. కనిపించకుండానే ఒక కాపురం చూపించాడు. కలుద్దామనుకున్నా. మా నాన్నకి హీ ఈజ్ ద వన్ అని చూపించాలని వెయిట్ చేశాను. అంతలోనే మా నాన్న షాక్ ఇచ్చాడు.
వాడికి పెళ్లి అని. ఎప్పుడూ లేనిది నా కళ్ళల్లో కన్నీళ్లు. వాడు నన్ను మోసం చేశాడని కాదు, ఎప్పుడో నేనన్న మాట పట్టుకుని వాడు నా కోసం వచ్చాడా. నా కోసం ఒకడు పుట్టుంటాడు అనుకున్నాను, కానీ నా మాటల్లోంచి ఒకడు పుట్టొచ్చాడా. పడిపోతున్న నన్ను నిలబెట్టడం కోసం అంత తాపత్రయపడ్డా. హోల్డ్ యువర్ స్మైల్ అన్నాడు. నా కోసం తన ఫ్యామిలీని ఒప్పించాలని ఒంటరిగా కష్టపడుతున్నాడా. వాడి గురించి తలుచుకుంటుంటే ఎప్పుడు కూడా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇప్పటికిప్పుడు వాడిని హక్ చేసుకోవాలని ఉంది, కానీ వాడి హక్ నాకు ఈ లైఫ్లో దొరుకుతుందో లేదో తెలియడం లేదు. కథ మధ్యలో ఆపేస్తున్నందుకు క్షమించండి. ఆగాను, చెప్పండి. వెళ్ళి పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, ఎలాగైనా బతుకు. ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. కానీ వెళ్లే ముందు అమ్మాయికి సారీ చెప్పేసి వెళ్ళు. చూడు మీగా, నీకు సారీ చెప్పాలా లేదా విభాను ఎందుకు పెళ్లి చేసుకోవాలి తెలియాలా? ఆల్రెడీ విభా నన్ను కలిసి అంతా నాకు చెప్పింది, నాకంతా అర్థమైంది, అందుకే తనను పిలిచాను. కానీ అంకుల్, మీకే హర్ష అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఎగ్జాక్ట్లీ, ఆ రోజు మీ అందరికీ అర్థమైనా చెప్దాం అనుకున్నాను, కానీ పక్కన అమ్మాయి లేదు రాదు అన్నారు. ఇవాళ అమ్మాయి వచ్చింది, ఇవాళ కూడా చెప్పకుండా వెళ్ళిపోమంటారేం నాకు అర్థం కాదు. మీరేమన్నారు? కాపురానికి కావాల్సిన ఏకైక ఎలిజిబిలిటీ సర్దుకుపోవడం. ఇంకొకటి ఉంది నాన్న, విభా మాటల్లో కనిపించిందే రొమాన్స్, అది అసలైన ఎలిజిబిలిటీ. విభాన్ కలిసి మొదటి రోజే అడిగేసింది, వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ మ్యారీడ్ లైఫ్ అని. నేనేదోలా ఏదేదో అనేసాను, లవ్ అని కూడా అన్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది లవ్ కన్నా గొప్పది రొమాన్స్ అని. నా లైఫ్ అంతా రొమాన్స్ తో నిండిపోవాలి. అంటే ఏంట్రా, మేమంతా రొమాన్స్ చేయకుండా కాపురాలు చేసేస్తున్నావా, పిల్లలు కనేస్తున్నావా? మామయ్య మీకు ఎలా చెప్పాలి, మీకు ప్రేమ అంటే అర్థమవుతుంది, రొమాన్స్ అనగానే బూతులా మాట్లాడతారని నాకు అర్థం కాదు. రొమాన్స్ అంటే గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి 10 నిమిషాలు ముగించే పని కాదు. రొమాన్స్ అంటే ప్రేమని చూపించడం. ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళే, కానీ ఎంతమంది ఆ ప్రేమని చూపిస్తున్నారు? ఎరా, ఎవరు చూపించట్లేదని ఎట్లా అంటావు? మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఏంటి సార్, ఏంటి సార్, ఏంటి సార్, ఎలా చూపించారు? గిఫ్ట్ తెచ్చి తీసుకో అని టేబుల్ మీద పడేశారు అలానా? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారని మీరు పొంగిపోవడం కాదు సార్, దగ్గరికి వెళ్ళి ఆవిడ పొంగిపోయేలా ఇవ్వటంలో ఉంది ప్రేమని చూపించడం. అప్పుడు 10 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినా సరిపోతుంది. మొగుడు పక్కనున్నంతసేపు కోట్లు సంపాదించు, లగ్జరీ కావాలంటారు, సంపాదించడానికి వెళ్తే నువ్వు పక్కన లేవంటారు. కాస్త ప్రేమని చూపించడం తెలిస్తే రెండిట్లో ఏదో లగ్జరీ అని తెలుస్తుంది కదా. లేదా అన్ని ఒకరి దగ్గర దొరకవని స్టేట్మెంట్లు ఇస్తారు, ఒకరి దగ్గర దొరకపోతే ఇంకెక్కడ దొరకదు సార్. సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుని ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నారు, ఆ బాధని ఎలా తీర్చాలని నేర్పించకుండా సర్దుకుపో సర్దుకుపో అంటుంటే ఎలాగో బ్రతికి చావన్నట్టుంది నాకు. నాకు అలా పక్క
తప్పకనే బ్రతకాలని లేదన్నా. నాకు నా వైఫ్తో చాలా అంటే చాలా దగ్గరగా బ్రతకాలనుంది. అలా బ్రతకాలని తెలిసిన అమ్మాయి విభా, కాపురం పాత పడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒక గ్రేట్ రొమాన్స్ కావాలని తెలిసిన అమ్మాయి విభా, తన బాడీ తనది మాత్రమే కాదు వచ్చేవాడిది కూడా అని హెల్దీగా అందంగా ఉంచడంలో ఎంత రొమాన్స్ ఉంది. మొగుడు పక్కనే ఉన్నప్పుడు కబుర్లు పుడుతూనే ఉండాలని ఒక అమ్మాయి కోరుకోవడంలో ఎంత రొమాన్స్ ఉంది. నాకు సన్సెట్ ఇష్టం, ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లో వెయిట్ చేస్తుందని ఆశ రేజ్ చేస్తుంది కాబట్టి. ఇలా ఆలోచించడం డర్టీ అయితే కొంచెం డర్టీ మైండ్ ఉండాలి నానా. నువ్వేమన్నావు మావయ్య? పెళ్లి చేసుకోవడానిక ఉంచుకోవడానిక? ఉంచుకోవడానికే, దగ్గరగా ఉంచుకోవడానికి. ఇవన్నీ తెలియకే కోట్లు తలదించుకున్నాను. ఇప్పుడు తలెత్తి చెప్తున్నాను, నా కాపురం బాగుంటుంది, నాకు విభానిచ్చి పెళ్లి చేయండి. కాలు పట్టుకుని ఒప్పిస్తాడనుకుంటే మెడపట్టేసుకున్నాడేమిటి? అమ్మాయి బాధపడుతూ ఉంటుంది, వెళ్ళి కబుర్లు చెప్పు, కౌగిలించుకో. పెళ్లి చేసుకుందామా? ఈ సీట్ నా సీటే. వన్ మినిట్ బాస్. ఎస్, కొత్తగా పెళ్లి చేసుకున్నాం, పొరపాటున రెండు ఐదు సీట్లు బుక్ చేశాను. మీరు 4B వెళ్తారా? వెళ్ళను. ఏ 4A నా వైఫ్ ఉంది, కావాలని బుక్ చేశా. ఇట్స్ ఓకే, ఇది మన ఫస్ట్ జర్నీ కదా, మెమరబుల్గా చేద్దాంలే. ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్య 18 inches గ్యాప్ ఉన్నా, 35,000 feet హైట్లో, 16 hours ట్రావెల్ టైంలో, 100 కబుర్లు చెప్పుకున్నాం, 17 సార్లు తను సిగ్గుపడింది, 34 సార్లు నవ్వుకున్నాం. మా రొమాన్స్ ఎలా జరుగుంటుందో మీ డర్టీ మైండ్కి వదిలేస్తున్నాను.